మేము పడుతున్నటువంటి బాధలను చూసి మేము అప్పుల ఊపిలో ఇంకను కూడా కూరుకుపోకుండా ఉండాలని మీరు మా పక్షముగా తీసుకున్నటువంటి నిర్ణయం అన్న. ఈ నిర్ణయం ఎంత గొప్పదంటే మన నవరత్నాల్లో ఇది ఒక ఆణి బుచ్చమని సభా పూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఆడపడుచు ముఖంలోనూ కూడా ఎంతో ఎంతో చిరునవ్వును చూడడానికి మన జగనన్న ఈ యొక్క ఈ రోజున మనందరి ముందుకు కూడా ఈ యొక్క నాలుగో విడత ఆ యొక్క సున్నా రుణాన్ని సున్నా వడ్డీని విడుదల చేయడానికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నేను నా యొక్క సంఘం ద్వారా మొత్తం 2 లక్షల ఆ యొక్క లోన్ని నేను పొందుకున్నానన్న. నేను పొందుకున్నటువంటి లోన్ ద్వారా ఒక పాడి పరిశ్రమను ప్రారంభించి దాని ద్వారా నెలకి అన్ని ఖర్చులు పోను 7000 రూపాయలను నేను సంపాదించుకుంటున్నానన్న. మీరిచ్చేటటువంటి ఈ యొక్క రుణాల ద్వారా నాలాంటి అక్క చెల్లెమ్మలు అనేక మంది వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని వారు జీవిస్తారని తమ జీవితాన్ని గడుపుతా ఉన్నారన్న. ఎందుకంటే ఇక్కడ మనకి చూసినట్లయితే గతంలో బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలను గురించి మాట్లాడవలసి వస్తే గతంలో బ్యాంకులు రూపాయి 25 పైసల వరకు కూడా ఆ యొక్క వడ్డీని వసూలు చేస్తూ ఉండేవన్నా. అయితే ఎప్పుడైతే మీరు అధికారంలోకి వచ్చారో అప్పుడు బ్యాంకు వారితో మా తరఫున మీరు మాట్లాడి 80 పైసలకు ఆ వడ్డీని తీసుకురావడం జరిగిందన్న. 80 పైసలకు తగ్గించడమే కాదు కానీ ఆ 80 పైసల వడ్డీని కూడా మా తరఫునే మీరు చెల్లిస్తున్నారన్న. ఇది మాకు చాలా సంతోషంగా ఉందన్న. మీరు పెట్టినటువంటి జగనన్న సురక్ష పథకం ద్వారా నాకు కావాల్సినటువంటి ఏ సర్టిఫికెట్ అయినా నా యొక్క వాలంటీర్లు ద్వారా నా దగ్గరికే మీరు పంపిస్తూ ఉన్నారన్న. ఈ వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అత్యంత అత్యధికమైనటువంటి ప్రతిష్టాత్మకంగా వారి సేవలను అందిస్తూ ఉన్నారన్న. ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతానికి ఒక నాయకుడు వచ్చాడు. ఆయన అన్నాడు వాలంటీర్లను చాలా నీచంగా మాట్లాడాడు. అయితే నేను సభాపూర్వకంగా చెప్తా ఉన్నాను, మీరు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోవిడ్ సమయంలో వాలంటీర్లు వారి యొక్క ప్రాణాలకు తెగించి అందరికీ కూడా వారు సేవలను అందించారు. అంతేకాకుండా ఇప్పుడు కూడా వారు అనేక రకమైనటువంటి సేవలను ప్రజల వద్దకు తీసుకువస్తా ఉన్నారన్న. అయితే సభాముఖంగా నేను ఆఖరిగా ఒకే ఒక్క విషయాన్ని చెప్తా ఉన్నానన్న. ఒకడంటాడు కదా ఊగిపోతా ఉంటాడు, ఒకడు జారిపోతా ఉంటాడు ఇంకొకడు. అయితే పేదలైనటువంటి అక్క చెల్లెమ్మల తరపున ఇచ్చిన మాట మీద నిలబడేవాడు కేవలం మన జగనన్నే అని సభాపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ అన్నకు మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.